బిస్మిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రియ వీక్షకులారా, ప్రశాంతంగా జీవించాలని మీరు కోరుకుంటున్నారా? స్వర్గంలో ఎలాంటి చీకు చింత లేకుండా ప్రవేశించాలని మీరు అభిలషిస్తున్నారా? అయితే రండి, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ మాటను విని ధరించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మీరు స్వర్గంలో ప్రవేశించలేరు ఎప్పటి వరకైతే మీరు విశ్వాసులు కారు. అంటే మీ దగ్గర ఈమాన్ లేనంతకాలం మీరు స్వర్గానికి వెళ్ళడం అనేది కల్లా. మీరు స్వర్గంలో ప్రవేశించలేరు ఎప్పటి వరకైతే మీరు విశ్వాసులు కారు. మీరు విశ్వాసులు కావాలి అంటే మీరు విశ్వాసులు కాలేరు ఎప్పటి వరకైతే మీరు పరస్పరం అనేది ప్రేమించుకోరు. ప్రవక్త ఈ మాట చెప్పిన తర్వాత ఒక అటెన్షన్ లాంటి వాతావరణాన్ని సృష్టించారు. స్వర్గానికి వెళ్ళాలి అంటే విశ్వాసి అయి ఉండాలి, విశ్వాసి అయి ఉండాలి అంటే పరస్పరం ప్రేమించుకోవాలి. మరి ఎలా, ఆ ప్రేమకు దారి ఏది, మార్గం ఏది, ఆ ప్రేమను మనం ఎలా పెంచాలి, ఎలా పంచాలి అన్న ఉత్కంఠ అనేది సహాబాలో చోటు చేసుకుంది. ప్రవక్త అవలా అదుల్లుకు, నేను ఒక మార్గాన్ని చెబుతాను, ఒక విధానాన్ని చెబుతాను, ఒక పద్ధతిని చెబుతాను, ఒక సూత్రాన్ని చెబుతాను. దాన్ని గనుక మీరు నిష్ఠగా పాటించినట్లయితే తహాబతు పరస్పరం మీరు ప్రేమించుకుంటారు. ఆ విధానం ఏమిటి? సుబ్హానల్లాహ్, అఫ్సు సలామ బైనకు, నయా పైసా ఖర్చు లేకుండా ఈ విధానాన్ని మనం పాటించచ్చు. ఆ విధానం ఏమిటి? అఫ్సు సలామ బైనకు, మీ మధ్యన సలాంను అస్సలాము అలైకుము వరహమతుల్లాహి వబరకాతు, అలాగే వఅలైకుము అస్సలాము వరహమతుల్లాహి వబరకాతు సలాం ప్రతి సలాం, ఈ విధానాన్ని మీరు సర్వసాధారణం చేసుకోండి. ఆ విధానం మూలంగా మీరు పరస్పరం ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది, బలమైన మీ విశ్వాసం మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది అల్లాహ్ కృపతోటి. కనుక అభిమాన మిత్రులారా, మనం ఒక దారిన నడిచి వెళుతున్నాము అంటే ఆ దారిన సాగిపోయేటప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఇది కూడా ఒక ప్రశ్న. సృష్టి యావత్తును ప్రేమించాలి. అందులో చెట్టు కూడా ఉంది, పుట్ట కూడా ఉంది, రాయి కూడా ఉంది, రప్ప కూడా ఉంది, పాము కూడా ఉంది, పుట్ట కూడా ఉంది, సృష్టిలోని చరాచరాలన్నీ ఉన్నాయి. ఇస్లాం జంతు ప్రేమ గురించి కూడా చెబుతోంది, పక్షి ప్రేమ గురించి కూడా చెబుతోంది, తల్లి ప్రేమ గురించి కూడా చెబుతోంది, అనాథల ప్రేమ గురించి కూడా చెబుతుంది, వితంధువుల ప్రేమ గురించి కూడా చెబుతుంది, అన్ని రకాల ప్రేమలు. కనుక దారిని మనం నడిచి వెళుతున్నామంటే కలిసే ప్రతి వ్యక్తిని ప్రేమగా పలుకరించాలి. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి ఒక్క కాయని, ప్రతి కొమ్మని, ప్రతి పువ్వుని మనం ఆప్యాయంగా పలుకరించాలి. ఎందుకంటే ఒకసారి సాగిన ఆ బాట ఏదైతే ఉందో జీవితంలో బహుశా మళ్ళీ ఆ బాటను నడిచే భాగ్యం మనకు లభించకపోవచ్చు. కనుక మనం ఏ బాటను నడిచినా ఆ బాటలో మనం ఆ ప్రేమ యొక్క పరిమళాలను వెదజల్లుకుంటూ వెళ్ళాలి. కనుక ప్రియ వీక్షకులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక దాసుని పరీక్షించే నిమిత్తం ఎడారిలో ఒంటరిగా సాగిపోతున్న ఒక దాసుని పరీక్షించే నిమిత్తం దైవదూతను మానవ ఆకారంలో పంపించాడు. మానవ ఆకారంలో నా దైవదూత ఆ వ్యక్తిని ఉద్దేశించి, అయ్యా ఇంత నిర్మానుష్య ఎడారిలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఇంత సుదీర్ఘ సుదూర ప్రయాణం అనేది ఏ నిమిత్తం చేస్తున్నావు నువ్వు? అంటే
ఆ ఎడారి ఆవల నా ఓ స్నేహితుడున్నాడు. నేను అతనితో కలుసుకోవడానికి వెళుతున్నాను అని చాలా సంతోషంగా చెప్పాడు. అది విన్న దైవదూత, ఏమిటి, ఏమైనా అవసరం ఉందా అతనితో? అంటే నీకేదైనా స్వార్థం అతనితో ముడిపడి ఉందా? ఎందుకు అతనితో కలుసుకోవాలనుకుని వెళుతున్నావు ఇంత దూరం? అంటే కేవలం అల్లాహ్ ప్రీతి కోసం వెళుతున్నాను, అల్లాహ్ ప్రీతి కోసం నేను వెళుతున్నానని ఆ దాసుడు చెప్పినప్పుడు ఆ దైవదూత తాను వచ్చిన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ, నేను మనిషిని కానయ్యా, నేను దైవదూతని, నిన్ను పరీక్షించే నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు నన్ను పంపించాడు, నీకు శుభవార్త ఇస్తున్నాను, శుభవార్త ఇస్తున్నాను. కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా కోసం నీ సోదరుని పలుకరించడానికి వెళుతున్నావు గనుక అల్లాహ్ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. సుబ్హానహు. ఇంకా ప్రేమ అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ప్రేమే కాదు, రోగులకు సంబంధించిన ప్రేమ కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రోగి పరామర్శ మహా మహిమతో కూడినది. ఉదయం వెళ్ళి ఒక రోగిని మనం పరామర్శించాము అంటే సాయంత్రం అయ్యేంత వరకు, గమనించండి, మామూలు విషయం కాదు, 70,000 మంది దైవదూతలు పరామర్శించడానికి వెళ్ళిన ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తూ ఉంటారు అని ప్రవక్త సలసం. అలా సాయంత్రం వెళ్ళి మనం ఒక రోగిని పరామర్శించినట్టయితే ఉదయమయ్యేంత వరకు 70,000 మంది దైవదూతలు ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తూనే ఉంటారు, అతని మీద దీవెనలు కురిపిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఓ పెద్ద వ్యక్తి దీవెన మనం పొందామంటే ఓ సంబరపడిపోతాం. అలాంటిది ఒక రోగి పరామర్శ వల్ల 70,000 మంది దైవదూతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుండి మళ్ళీ ఉదయం వరకు దీవెనలు కురిపిస్తూనే ఉంటారు. అంటే దానికి మించిన భాగ్యం ఏదైనా ఉంటుందండి? కనుక మన నమాజు కోసం వెచ్చించే యొక్క సమయం వెచ్చించాలి, దాన ధర్మాల కోసం వెచ్చించే సమయం ఖచ్చితంగా వెచ్చించాలి, తల్లిదండ్రుల కోసం వెచ్చించే సమయం వారి కోసం ఖచ్చితంగా వెచ్చించాలి. వీటితో పాటు రోగ బారిన పడిన వారు ఎవరైతే ఉంటారు, ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారో, ఎవరైనా వస్తారా పలకరించకపోతారనక ఎదురుచూపుతో ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్ళి ప్రేమపూర్వకంగా వారిని మనం పలకరించి మనం వచ్చినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎంతగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సంతోషిస్తాడు, ఎంతగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని కరుణిస్తాడు అనేది ప్రవక్త ప్రవచనం ద్వారా మనకు తెలుసు. అలాగే ప్రవక్త సలేసం వారు చెప్పిన మాట ఏమిటంటే, అభిమాన సుధర్లార, రోగి దగ్గరికి వెళ్ళి అతని ఇబ్బంది కలుగజేయకుండా అతని సంతోషపెట్టే, ఉత్సాహపరిచే నిమిత్తం ఎంతసేపు అయితే వెళ్ళి మనం అతనితో మాట్లాడుతూ ఉంటాము అంతసేపు స్వర్గపు తాజా ఫలాలను మనం ఏరుకున్నట్లు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అయితే నిరాశతో కూడిన మాటలు ఒక రోగి దగ్గర ఎప్పుడు మనం అనకూడదు, ఎందుకంటే ముందుగా అతను పాపం చాలా ఇబ్బందికి గురై ఉన్నాడు కనుక అక్కడే వెళ్ళి ఇలాంటి యొక్క నెగిటివ్ థింకింగ్తో కూడిన యొక్క విషయాలు మనం చెప్పినప్పుడు ఇంకా అతను డీలా పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటిది కాకుండా అతనికి మన ధైర్యం ఇవ్వాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా వెళ్ళినప్పుడు లాభా సతహురు ఇన్షా అల్లాహ్ వారికి ధైర్యాన్ని ఇచ్చేవారు. కనుక అభిమాన సోదరుల, ఇది కూడా గొప్ప యొక్క మన ప్రేమను వ్యక్తపరిచే యొక్క విధానమని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. కనుక ప్రేమ ప్రకటన, ఇది కూడా ప్రేమ ప్రకటన లాంటిది. కనుక చాలామంది అంటారు ప్రేమను ప్రకటించు, ప్రేమను అంటే నువ్వు వెళ్ళి చెప్పు అని. కనుక ఈ ప్రేమను మనం చెప్పాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక సహాబీ వచ్చి, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, అరే సరే నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయము ఆ వ్యక్తికి చెప్పావా అంటే, లేదు ఉదయ ప్రవక్త నేను చెప్పలేదు అంటే, వెళ్ళు చెప్పు. కనుక ప్రేమ ప్రకటన చేయడంలో తప్పు లేదు. అయితే దాని యొక్క హద్దులు, దాని యొక్క పరిధులు ఏవైతే ఉంటాయో, ఆ పద్ధులు ఏవైతే ఉంటాయో అందులో ఉంటూ మనం మన ప్రేమ ప్రకటన చెయ్యాలి. అలాగ మనం పరస్పర యొక్క ప్రేమానురాగాల్ని మనం పంచాలి. ముళ్ళు పరిచే యొక్క అలవాటు వేరే వాళ్ళదే ఉండొచ్చు, మనం మాత్రం పూలు మాత్రమే పరుద్దాం. ద్వేషాన్ని నింపే అలవాటు వేరే వాళ్ళదే ఉండొచ్చు, మనం మాత్రం ప్రేమనే పంచుదాం, ప్రేమనే పెంచుదాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ సృష్టిలోని చరాచరాలన్నిటినీ అభిమానించే, ప్రేమించే యొక్క ఆ మహద్భాగ్యాన్ని, ఆ అదృశ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ
సెలవు తీసుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.